40 ఏళ్ల అనుభవాన్ని ఎండగట్టిన కాగ్. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ పాలన అనుభవాన్ని తీవ్రంగా ఎండగట్టింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రుణాలపై ఒకవైపు అధిక వడ్డీ రేట్లను చెల్లిస్తూ మరోవైపు భారీ మొత్తాలను పీడీ ఖాతాల్లో ఉంచడం అనేది ప్రభుత్వం పేలవమైన నగదు ద్రవ్య నిర్వహణను తెలియజేస్తోందని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం 2016-17లో వివిధ సంస్థలు కంపెనీల్లో పెట్టిన 8,975 కోట్ల పెట్టుబడిపై కేవలం 4 కోట్ల ఆదాయం మాత్రమే సాధించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2016-17లో ఈ పెట్టుబడుల సగటు ప్రతిఫలం రేటు అత్యధికంగా 0.05 మాత్రమే ఉందని తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2017 మార్చి 31 నాటికి 7,68,888 కోట్ల రూపాయలను తీర్చాల్సి ఉంటుందన్నది. ఈ చర్య ఆయా సంవత్సరాల ప్రభుత్వ బడ్జెట్లపై భారాన్ని మోపుతుందని అభిప్రాయపడింది. కేంద్ర ఉదయ పథకం క్రింద ప్రభుత్వం 8,256.01 కోట్లు విడుదల చేస్తే 6,464.39 కోట్ల రుణాలు ఇంకా మిగిలే ఉండటం ఏంటంటూ మండిపడింది. ఇప్పటి వరకు డిస్కమ్ కొత్తగా ఎలాంటి బాండ్లను జారీ చేయకపోవడాన్ని తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నియమాలు విధానాలు పాటించకపోవడం, ఆర్థిక నియంత్రణ లేకపోవడం వంటి వివిధ సందర్భాలను ఆడిట్ చాలా సందర్భాల్లో తప్పుపట్టింది.